మిత్రులారా, నా పేరు శ్రవంత్ పోరెడ్డి. మీరు ఈ వీడియో చూసేసరికి అట్లీస్ట్ కొంచెము నా ఫేస్ ఒకటి ఐడియా వచ్చే ఉంటుంది. నేను ఈ వీడియోని ఇక్కడ బ్రిడ్జ్ వాటర్ గురుద్వారా, సిక్ గురుద్వారాలో ఎందుకు చేస్తున్నానంటే, 2012లో నేను మొట్టమొదటిసారి ఒక గురుద్వారాకి రావడం జరిగింది. అది ఎందుకు వచ్చినానంటే, అమెరికాలో హేట్ క్రైమ్, విస్కాన్సిన్లో 7 చంపేస్తే ఇక్కడున్న సిక్కులకి, అమెరికాలో ఉన్న సిక్కులకి సంఘీభావంగా నేను నా మిత్రుడు ఇక్కడికి రావడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ రోజో ఆ నెక్స్ట్ రోజో లారెన్స్విల్ ఇక్కడ నుంచి కొంచెం ఒక 50 దూరంలో అక్కడికి కూడా పోవడం జరిగింది. 2 గురుద్వారాలకి పోవడం జరిగింది. అంటే ద్వేషంతోని 7 చంపేసిండు. సో అట్లాంటిది ఇంకొకసారి జరగకూడదు. జరగకూడదు అంటే ఏంది, మనం ఈ దేశంలో మింగిల్ అయిపోవాలి, ఇంటిగ్రేట్ అయిపోవాలి. ఇక్కడుండి అమెరికాని అవహేళనగా మాట్లాడితే ఏదో ఒక రోజు ఎవరికో తెలిసిపోయి, ఎవరికో కోపం వచ్చి ఇక్కడున్న భారతీయులు ఎవరు హర్ట్ కాకూడదు. ద్వేష హేట్ క్రైమ్తోని ఎవరు హర్ట్ కాకూడదు, భారతీయులు ముఖ్యంగా హర్ట్ కాకూడదు అనేది మా ఆలోచన. ఇది ఈ వీడియోని మేము కేసు ఫైల్ చేయడం జరిగింది. అవహేళనగా అమెరికాని అవహేళన చేస్తూ కరోనా వైరస్ కంపేర్ చేసుకుంటూ మధ్యలో చాలా చాలా మాట్లాడితే కేసు పెట్టడం జరిగింది. దాన్ని కేసుని పెట్టేటప్పుడే మాకు తెలుసు దాన్ని విత్డ్రా చేసుకుంటామని కేసు విత్డ్రా చేసుకోవడం కూడా జరిగింది. అయితే ఈ వీడియో ముఖ్యంగా ఇండియాలో ఉండే వాళ్ళకి కాదు. ఇండియాలో ఉండే వాళ్ళు ఈ ఇది ట్రోల్ చేసుకుంటూ వైరల్ చేసుకుంటూ ఐటీ సెల్ పార్టీలకు పని చేసుకుంటూ చేస్తున్నారు. కానీ ఈ వీడియో అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐస్కి, అమెరికాలో ఉండి కాకుండా భారతదేశం నుంచి బయటికి పోయే అందరు ఎన్ఆర్ఐస్కి, మనము బిఏ రోమన్ ఇన్ రోమ్ అన్నట్టు ఏ దేశంకి పోతే ఆ దేశం, మీరు స్వదేశాన్ని ప్రేమించండి, మీరు ఉంటున్న దేశాన్ని ప్రేమించండి, ఇవి కంపేర్ చేస్తూ ద్వేషం పెంచేటట్టు చేయకండి. నేను 43 రక్తం ఇచ్చిన అండి, 17 అమెరికాలో వచ్చినా, మిగతా ఒక 26 ఇండియాలో వేయడం జరిగింది. అంటే 2 ప్రేమిస్తూనే ఉంటాం. వీటిని కంపేర్ చేసుకొని ఈ దేశం గొప్పది, మా దేశం గొప్పది అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో విమర్శన ఏమైనా చేస్తే చేయొచ్చు, కానీ ఇన్సల్టింగ్ అనేది అస్సలు చేయకూడని పని. సో ఇంకొకటి, ఆ అమ్మాయి అంటే లైక్ ఒక ఆ అవహేళన చేసింది కూడా ఒక అమ్మాయి ఏదో డైరెక్ట్గా చెప్పింది కాకుండా ఒక స్క్రిప్ట్ తయారు చేసి ఒక పొలిటికల్ పార్టీ వాళ్ళు, యాక్చువల్గా భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఒక స్క్రిప్ట్ తయారు చేసి అది ఫార్వర్డ్ చేసి, అంటే వాళ్ళ పార్టీకి సంబంధించిందో లేకపోతే వాటి మద్దతుదారులో స్క్రిప్ట్ తయారు చేసి ఇట్లా చేసి అది వాళ్ళ మనుగడ కోసము, మనుగడ ఇన్ ద సెన్స్ వాళ్ళ పెంపుదల కోసం అని చేయటం అనేది చాలా అన్యాయము. దానివల్ల భారతీయులు, ఈ దేశంలో ఉన్న భారతీయులు ఎఫెక్ట్ అవుతారు. కావున దయ తలిచి ద్వేషాన్ని పంచకండి. ఏమన్నా ఉంటే లెటస్, మనం బ్రిడ్జెస్ తయారు చేయాలి. లెటస్ బిల్డ్ ద బ్రిడ్జెస్ బిట్వీన్ ఇండియా అండ్ అమెరికా. మనం ఎట్లా గట్టి కావాలనేది కోరుకోవాలి. ఇక్కడ ఉన్నవాళ్ళు 4 ఇక్కడ బాగుపడితే ఇక్కడున్న వాళ్ళు వాళ్ళ ఊరికి డబ్బులు పంపిస్తారు, వాళ్ళ తల్లిదండ్రులు డబ్బులు పంపిస్తారు, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరుగుతాయి. సో అట్లా ఆలోచించి ఎట్లా కలిసి ముందలు పోవాలనేటట్టు ఆలోచించాలి. కానీ ద్వేషాన్ని స్ప్రెడ్ చేయకండి అని విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.